కేరళకు చెందిన అమ్మాయిని అయినప్పటికీ మలయాళం కంటే తెలుగు చాలా స్పష్టంగా పలకడంలో యాంకర్ సుమ తర్వాత ఎవరైనా అని చెప్పచ్చు ముఖ్యంగా బుల్లితెరపైన బోనిడని ప్రోగ్రామ్స్ని హోస్ట్ చేస్తూనే సినిమా ఫంక్షన్స్కి కూడా హోస్ట్గా ఉంటుంది తనదైన శైలిలో వాగ్ధాటితో సెలబ్రిటీల్ని సైతం మెప్పిస్తూ వాళ్ల మీద పంచులు కూడా వేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉంటుంది సుమ తెలుగుని స్పష్టంగా పలికే తీరు అప్పట్లో భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కూడా మెచ్చుకున్న విషయం తెలిసిందే టాలీవుడ్లో నంబర్ వన్ యాంకర్ గా దూసుకుపోతున్న సుమ నటుడు రాజీవ్ కనకాలని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు తన కెరీర్ మొదట్లో సినిమాలోనూ సీరియల్స్లోనూ నటించిన సుమ ఆ తర్వాత నటనకు స్వస్తి పలికి యాంకర్ గా తన కరీర్ను మొదలుపెట్టారు ఇప్పుడు ఎప్పటికప్పుడు తన భాషపైన పట్టు సాధిస్తూ సరదాగా ప్రేక్షకులని ఇదిలా ఉండగా గత కొద్ది సంవత్సరాలుగా సుమ ఒక చిక్కని వ్యాధితో బాధపడుతున్నట్టు సమాచారం అంతేకాదు ఈ వ్యాధి గురించి సుమ ఈటీవ్ బయటపెట్టింది తన యూట్యూబ్ ఛానల్లో ఆ వ్యాధి గురించి అసలు విషయం షేర్ చేసింది మరి ఇది గత కొద్ది సంవత్సరాల నుంచి ఒక రకమైన స్కిన్ డిసీస్ తో బాధపడుతున్నారని సుమ అన్నారు కీలాయిట్ టెండెన్సీ అనే అరుదైన చర్మ వ్యాధితో తాను సతమతమవుతున్నట్టు తెలిపారు కీలాయిట్ టెండెన్సీ అంటే చర్మంపై ఒక చోట గాయం అయితే ఆ గాయం మరింత పెద్దదిగా మారి చుట్టుపక్కల అంతా వ్యాపించి ఒక పెద్ద గాయం అయ్యే అవకాశం కూడా ఉంటుందట ఇక ఆ గాయాన్ని తగ్గించుకోవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది ఈ నేపథ్యంలో తగ్గని జబ్బు గురించి ఆలోచిస్తూ ఇబ్బంది పడే కన్నా ఆ సమస్యను అలవాటు చేసుకుని తన లైఫ్లో బిజీగా అవడమే చాలా సంతోషంగా ఉందని సుమ తెలిపారు మొత్తానికి ఈ రేంజ్లో సుమ తన లైఫ్లో ఉన్న కష్టాన్ని కూడా నవ్వుతో ముందుకు సాగిపోతోంది అలాగే ఎక్కువగా మేకప్స్ వేసుకోవడం వల్ల ఈ రకమైనటువంటి డిసీజ్ వచ్చినట్టుగా ఆమె చెప్తున్నారు